దేవుని సంగతులను గురించి ప్రార్థించడం. We're going to think about the right way to pray, to talk to God. మనం ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడటానికి సరైన విధానం గురించి ఆలోచిద్దాము. Because when we learn to pray the right way, we can get our prayers answered. ఎందుకంటే మనం సరైన విధంగా ప్రార్థించడం నేర్చుకుంటే మన ప్రార్థనలకు సమాధానం పొందుతాము. A lot of prayers are not answered because they are prayed in the wrong way. అనేక ప్రార్థనలు తప్పుగా చేయబడతాయి గనుక వాటికి సమాధానం లభించదు. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. When Jesus was teaching his disciples how to pray, he said in Matthew 6 verse 9, pray saying, our father who art in heaven. యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తున్నప్పుడు ఆయన మత్తయి 6:9 పరలోకమందున్న మా తండ్రి అంటూ ప్రార్థించమని చెప్పాడు. Think of God as a loving father and think of him as an almighty ruler from heaven who can answer every prayer, meet every need, solve every problem, lift you up from any pit you have fallen into, unwind any mess you have made of your life. There is nothing he cannot do. దేవుడు ఒక ప్రేమగల తండ్రి అని, ఆయన పరలోకమందున్న ఒక సర్వశక్తిమంతుడైన పరిపాలకుడని, ఆయన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వగలడని, ప్రతి అవసరతను తీర్చగలడని, ప్రతి సమస్యను పరిష్కరించగలడని, నువ్వు పడిన ఏ గుంటలో నుండైనా నిన్ను లేవనెత్తగలడని, నీ జీవితంలో నువ్వు కలుగు చేసుకున్న ఎటువంటి అయోమయ స్థితినైనను సరిచేయగలడని, ఆయన చేయలేనిది ఏదీ లేదని భావించు. He loves you enough to help you. ఆయన నీకు సహాయపడటానికి ఇష్టపడుతున్నాడు. And he's powerful enough to solve your problems, to protect you from your enemy. నీ సమస్యలను పరిష్కరించడానికి, నీ శత్రువుల నుండి నిన్ను కాపాడడానికి ఆయన శక్తిమంతుడు. Our father who art in heaven, we are not orphans. పరలోకమందున్న మా తండ్రి, మనము అనాథలము కాము. We are children of God. మనము దేవుని పిల్లలము. That's why we can pray. And then he said, but if you want to communicate with God, you got to get rid of this self-centered attitude. అందుచేతనే మనం ప్రార్థించగలము. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు దేవునితో సంభాషించాలంటే మిమ్మును మీరు కేంద్రంగా కలిగి ఉన్న ఈ వైఖరిని తొలగించుకోవాలి. Jesus came to save us from sin. యేసు మనలను పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. And the essence of sin is that I am centered in myself. పాపం యొక్క సారం ఏంటంటే నాకు నేనే కేంద్రంగా ఉండటం. I'm thinking of myself all the time. What I can get, what I can get, what I can get. నేను ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నాను. నేనేం పొందగలను, నేనేం పొందగలను, నేనేం పొందగలను. So if that hasn't changed in your life, something is wrong. కనుక మీ జీవితం మార్కపోతే ఎక్కడో తప్పుంది. And the reason for all our problems is because we are centered in ourselves. And Jesus said, get out of that. మన సమస్యలన్నిటికీ కారణం మనకు మనమే కేంద్రంగా ఉండటం. దాన్ని తొలగించుకోవాలని యేసు చెప్పాడు. Make God the center of your life. That's the way it's meant to be. మీ జీవితాల్లో దేవుణ్ణి కేంద్రంగా చేసుకోండి. అదే దేవుని ఉద్దేశం. You know, like people for thousands of years thought the earth was the center of the universe. వేలాది సంవత్సరాలుగా ప్రజలు ఈ భూమి విశ్వానికి కేంద్రం అనుకున్నారు. And all your calculations and all go wrong in astronomy if you think the earth is the center of the universe. It isn't. ఈ విశ్వానికి కేంద్రం భూమని మీరు అనుకుంటే ఖగోళ శాస్త్రంలో మీ లెక్కలన్నీ తప్పైపోతాయి. భూమి కేంద్రం కాదు. The earth is just one little speck of dust floating around in space. భూమి అంతరిక్షంలో తిరిగే ఒక చిన్న ధూళి కణం వంటిది. In the same way, like man got his science right when he discovered that the earth is not the center of the universe and not even the center of the solar system, but the sun is the center of the solar system. భూమి ఈ విశ్వానికి కేంద్రం కాదని, అది సౌరమండల వ్యవస్థకు కూడా కేంద్రం కాదని, సౌరమండల వ్యవస్థకు సూర్యుడు కేంద్రమని మనిషి కనుగొన్నప్పుడు తన శాస్త్రాన్ని సరిచేసుకున్నాడు. In the same way, spiritually, we need to recognize that God did not create us to be centered in ourselves, thinking of what we're going to gain, what our family is going to get. As long as you think like that, you're living in sin. అదే విధంగా ఆత్మీయంగా కూడా మనకు మనమే కేంద్రంగా ఉండటానికి దేవుడు మనలను సృష్టించలేదని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. మనం ఏమి లాభం పొందుతామో, మన కుటుంబం ఏమి లాభం పొందుతుందోనని మనం ఆలోచించినంతకాలం మనం పాపంలో జీవిస్తున్నాము. And Jesus came to save us from that sin, to teach us to be centered in God. యేసు మనలను ఆ పాపం నుండి రక్షించడానికి, దేవుణ్ణి మన కేంద్రంగా కలిగి ఉండటం
మనకు నేర్పించడానికి వచ్చాడు. Where we are taken up with what his need is and with his kingdom and his name, and then the other things will fall into place in our life. ఆయనకు కావాల్సిన వాటికి, ఆయన రాజ్యానికి, ఆయన నామానికి మనం ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు మన జీవితాల్లో ఇతర విషయాలు తమ స్థానాన్ని తీసుకుంటాయి. So if you have having problems in this area, just consider if the reason is that in all your prayer you only think of yourself and your family's needs. కనుక ఈ విషయంలో మీకు సమస్యలు ఉంటే దానికి కారణం మీ ప్రార్థన అంతటిలోనూ మీ గురించి, మీ కుటుంబ అవసరతల గురించి మాత్రమే ఆలోచించడమేమో పరీక్షించుకోండి. Change that. Change it from today. దాన్ని మార్చుకోండి. ఈ రోజు నుండే మార్చుకోండి. I'm not saying don't pray for yourself or your family. By all means, in fact, it's a responsibility for parents especially to pray for their children every day. మీ కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థించొద్దని నేను చెప్పడం లేదు. తప్పకుండా ప్రార్థించండి. నిజానికి తమ పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించడం ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. That's important. You should be doing that. అది ముఖ్యమైన విషయం. మీరు దాన్ని చేయాలి. So I'm not saying we should stop that, but center everything in God. మీరు దాన్ని ఆపివేయాలని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి విషయాన్ని దేవునిలో కేంద్రీకృతం చేయండి. When you pray for your children, don't just pray that they'll make a lot of money, but pray that they will honor God and seek his kingdom first. That's what I mean by centering it in God. మీరు మీ పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు వారు ఎంతో డబ్బులు సంపాదించాలని ప్రార్థించొద్దు. వారు దేవుణ్ణి గణపరచాలని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలని ప్రార్థించండి. దేవుల్లో కేంద్రీకృతం చేయడం అంటే నా ఉద్దేశం అదే. Center everything in God in terms of God's name being glorified. దేవుని నామం మహిమపరచబడినట్లు ప్రతి విషయాన్ని దేవునిలో కేంద్రీకృతం చేయండి. Hallowed be your name. That's what Jesus taught us to pray. The very first request is, Lord, let your name be glorified. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. యేసు ఆ విషయాన్నే ప్రార్థించమని మనకు నేర్పించాడు. మొదటి మనవి, ప్రభువా, నీ నామం మహిమపరచబడునుగాక. Let people respect and reverence that name. ప్రజలు ఆ నామాన్ని గౌరవించి దాని యందు భయభక్తులు కలిగి ఉందురుగాక. The name of Jesus Christ is the name that God has given by which all men can be saved. యేసుక్రీస్తు యొక్క నామమున మనుషులందరూ రక్షణ పొందునట్లు దేవుడు ఆ నామాన్ని ఇచ్చాడు. It's the only name through which you can get answers to prayer. ఆ నామం ద్వారా మాత్రమే మీరు ప్రార్థనకు జవాబు పొందగలరు. When we come to the Father, we are to come in the name of Jesus Christ his son. మనం తండ్రి యొద్దకు వచ్చినప్పుడు మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున రావాలి. We are to pray that the name of the Lord Jesus will be honored throughout the world, throughout our country. యేసుక్రీస్తు యొక్క నామము లోకమంతటా, మన దేశమంతటా గణపరచబడాలని మనం ప్రార్థించాలి. Not honored in the sense that they respect him as a great man. అంటే ఆయనను వారు ఒక గొప్ప వ్యక్తిగా గౌరవించడం కాదు. That's not the type of honor God wants. దేవుడు కోరుకునే ఘనత అటువంటిది కాదు. The way the name of Jesus Christ is to be honored is when people bow in total submission to the lordship of Christ in their lives. యేసుక్రీస్తు నామం గణపరచబడవలసిన విధానం ప్రజలు తమ జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించి దానికి పూర్తి వినయంతో లోబడటం. Beginning with Christians, those who claim to be Christians, to put Jesus Christ as first in their life totally, completely. అది క్రైస్తవులతో మొదలవ్వాలి. క్రైస్తవులమని చెప్పుకునేవారు యేసుక్రీస్తుకు తమ జీవితాల్లో పూర్తిగా, సంపూర్ణంగా మొదటి స్థానం ఇవ్వాలి. సో ద ఫస్ట్ థింగ్ జీసస్ సెడ్ వాస్ దట్ వి మస్ట్ హావ్ ఎ కన్సర్న్ ఫర్ గాడ్స్ నేమ్. కనుక యేసు చెప్పిన మొదటి విషయం ఏంటంటే మనం దేవుని నామము కొరకు చింత కలిగి ఉండాలి. ఇట్స్ నాట్ ఎనఫ్ జస్ట్ టు ప్రే దీస్ ప్రేయర్స్ విత్ అవర్ లిప్స్. ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఈ ప్రార్థనలను మన పెదాలతో చేస్తే సరిపోదు. అవి మన హృదయం నుండి రావాలి. హాలోడ్ బి థై నేమ్ లార్డ్, ద నంబర్ వన్ బర్డెన్ ఇన్ మై హార్ట్ ఇస్ దట్ యువర్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యామిలీ, విత్ మై చిల్డ్రన్, ఇన్ అవర్ చర్చ్ అండ్ ఇన్ అవర్ కంట్రీ. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ప్రభువా, నా హృదయం యొక్క అతి ముఖ్యమైన భారము నీ నామము నా జీవితంలోనూ,
నా కుటుంబంలోనూ, నా పిల్లలలోనూ, మా సంఘములోనూ, మా దేశంలోనూ మహిమపరచబడాలని. That must be the burden of our heart. And if that's not the burden of our heart, then we must ask God to change us inside. అది మన హృదయ భారమై ఉండాలి. అది మన హృదయ భారము కాని ఎడల మన అంతరంగాన్ని మార్చమని మనం దేవుణ్ణి అడగాలి. Lord, change me such that my greatest burden at all times will be that your name will be honored. Even if I have to go through a difficult time, that your name be honored. ప్రభువా, నీ నామం గణపరచబడటానికి నేను కష్ట సమయాల్లోకి వెళ్లాల్సి వచ్చినా కూడా నీ నామం గణపరచబడటమే అన్ని వేళలా నా అతి గొప్ప భారంగా ఉండేటట్లు నన్ను మార్చుము అని చెప్పాలి. There was a time when Jesus was on earth, when he was facing a time of pressure just before he went to the cross. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిలువ యొద్దకు వెళ్లే ముందు ఆయన వత్తిడితో కూడిన సమయాన్ని ఎదుర్కొన్నాడు. And he was honest and he said in John 12:27, my soul has become troubled. Now what shall I say? ఆయన యదార్థంగా ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును అని యోహాను 12:27లో అన్నాడు. Think of this verse when you are in a very difficult situation and your soul is troubled. మీరు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మీ ప్రాణం కలవరపడినప్పుడు ఈ వచనాన్ని తలంచుకోండి. What are you going to say? He said, shall I say, Father, save me from this hour? No, I will not say that. మీరేమంటారు? ఆయన, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అనందున అన్నాడు. లేదు, నేనలా అనను. I will say, verse 28, Father, glorify thy name. 28వ వచనం, తండ్రి, నీ నామము మహిమపరచుము అని అంటాను. So you see, when Jesus was in that difficult situation where his soul was under such tremendous pressure, and he was tempted to pray, Father, save me from this hour, but he said, I'm not going to pray. Kanuka meereem chustarante Yesu aa kashtamaina paristhitilo unnappudu aayana pranamu ento goppa vattidi krinda unnappudu tandri ee gadiya tatasthimpakunda nannu tappinchumu ani prarthana cheyataniki aayana shodhimpabaddadu kaani nenu ala prarthinchanani aayana cheppadu. And he prayed what was proper, even though it meant pain and suffering and the death of the cross. Father, glorify thy name. దాని వలన బాధ, శ్రమ మరియు శిలువ మరణం వచ్చినా ఆయన సరైన దాని కొరకే ప్రార్థించాడు, తండ్రి, నీ నామము మహిమపరచుము. That was just before he went to the cross. And అది ఆయన శిలువ యొద్దకు వెళ్లే ముందే జరిగింది. He could have said, Father, please save me from this hour, and he could have gone straight up to heaven without going to the cross, and we'd all be lost in our sins. ఆయన, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేసుండి ఉండవచ్చు. అప్పుడు ఆయన శిలువ యొద్దకు వెళ్లకుండా నేరుగా పరలోకానికి వెళ్లిపోయేవాడు. మన పాపాలలో మనమందరము నశించిపోయి ఉండేవారము. Isn't it a good thing that he did not seek to save himself there, but sought the glory of the Father? And that teaches us that when we seek the glory of the Father and not our own comfort or gain, our life can be a tremendous blessing to others. అక్కడ ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి చూడకుండా తండ్రి మహిమను వెదికాడన్న విషయం మంచిది కాదా? మన సొంత సుఖాన్ని, లాభాన్ని చూచుకోకుండా మనం తండ్రి మహిమను వెదికితే మన జీవితం ఇతరులకు ఒక బ్రహ్మాండమైన ఆశీర్వాదంగా ఉంటుందని అది మనకు నేర్పిస్తుంది. So even when we are under pressure, follow the example of Jesus, who taught us to pray, Hallowed be thy name. కనుక మనం ఒత్తిడి క్రింద ఉన్నప్పటికీ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించడం మనకు నేర్పించిన యేసు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. And then he said, from there you go on to thy kingdom come. ఆ తర్వాత ఆయన నీ రాజ్యము వచ్చును గాక అన్న అంశానికి వెళ్ళాలని చెప్పాడు. See, our next request also is still got nothing to do with our problems or family problems, but కనుక మన తదుపరి మనవి కూడా మన సమస్యలకు, మన కుటుంబ సమస్యలకు సంబంధించినది కాదు. Lord, at the moment the kingdoms of the world are ruled by the devil and his agents. Prabhuva, ee kshanana ee lokarajyalanniyu apavadi cheta atani pratinidhulu cheta paripalinchabadutunnavi. But I want your kingdom to come on earth, a kingdom where righteousness is at home. Kani nee rajyam bhoomi meduku raavalanukuntunnanu, neethi nivasinche rajyamu. I want your kingdom to come quickly. Nee rajyamu twaraga raavalani korukuntunnanu. Your kingdom means, the word kingdom is not understood so much nowadays because we
don't have kings. నీ రాజ్యము అంటే మనకు రాజులు లేరు గనక రాజ్యం అనే మాటను అంతగా అర్థం చేసుకోలేరు. A better word would be government. ఒక మెరుగైన మాట ప్రభుత్వము అనే మాట. Lord, let your government come. That means the government which you are heading, which you are controlling, where the way you run the universe. ప్రభువా, నీ ప్రభుత్వము వచ్చునుగాక అంటే నువ్వు నాయకత్వం వహించే ప్రభుత్వము, నువ్వు విశ్వాన్నంతటినీ నడిపించినట్లుగా నువ్వు నియంత్రించే ప్రభుత్వము. Lord, we pray that you'll be able to run this world and this church and my life in exactly the same way. ప్రభువా, ఖచ్చితంగా అదే విధంగా నువ్వు ఈ లోకాన్ని, ఈ సంఘాన్ని, నా జీవితాన్ని నడిపిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. Your kingdom come. నీ రాజ్యము వచ్చునుగాక. And then he taught us to pray, your will be done on earth as it is in heaven. ఆ తరువాత ఆయన పరలోకమందు నెరవేరుచున్నట్టు నీ చిత్తము భూమి మీద నెరవేరునుగాక అని ప్రార్థించడం మనకు నేర్పించాడు. So there we see a desire for God's name, God's kingdom, and God's will to be done on earth exactly as it is done in heaven. కనుక అక్కడ మనం దేవుని నామం కొరకు, దేవుని రాజ్యము కొరకు పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుచున్నట్లే ఖచ్చితంగా భూమి మీద అది నెరవేరుట కొరకు ఆశను మనం చూస్తాము. Now Jesus once said in John chapter 6 and verse 38 that he had come from heaven to do the will of his father. అయితే యేసు ఒకసారి యోహాను సువార్త 6:39 తన తండ్రి చిత్తాన్ని చేయడానికే ఆయన పరలోకం నుండి వచ్చానని చెప్పాడు. He said, I am come from heaven not to do my own will but the will of him who sent me. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని అని చెప్పాడు. Throughout his life, Jesus never did his own will but did the will of his father. ఆయన జీవితకాలమంతా యేసు తన సొంత చిత్తాన్ని చేయలేదు కానీ తండ్రి చిత్తాన్ని చేశాడు. However much pain or difficulty it caused him. అది ఆయనకు ఎంత బాధను, కష్టాన్ని కలిగించినా అలా చేశాడు. And Jesus taught us to pray. Whenever you pray, pray this for your life that God's will be done in your life, not your own. మీరు ఎప్పుడు ప్రార్థించినా మీ జీవితంలో మీ చిత్తం కాకుండా దేవుని చిత్తం జరగాలని ప్రార్థించండి అని యేసు మనకు చెప్పాడు. All the misery and sorrow and problems in the world have come because man has wanted to do his own will. లోకంలో ఉన్న శ్రమలన్నీ, సమస్యలన్నీ, దుఃఖమంతా రావడానికి కారణం మానవుడు తన సొంత చిత్తాన్ని చేసుకోవాలనుకోవడం. Whatever he thinks is good, that's what he wants to do. అతడు ఏది మంచి అనుకుంటాడో దాన్నే చేయాలనుకుంటాడు. But Jesus taught us to pray for the Father's will to be done on earth as it is in heaven. కాని యేసు పరలోకమందు నెరవేర్చున్నట్లు తండ్రి చిత్తము భూమి మీద నెరవేరాలని ప్రార్థన చేయటం నేర్పించాడు. In other words, first of all, it's got to begin with our own life. In my life, Father, let your will be done. వేరే మాటల్లో మొట్టమొదటిగా మనం మన సొంత జీవితంతో మొదలు పెట్టాలి. తండ్రి, నా జీవితంలో నీ చిత్తము నెరవేరునుగాక. How is God's will done in heaven? దేవుని చిత్తము పరలోకంలో ఎలా నెరవేరుతుంది? Think of how the angels obey God. దూతలు దేవునికి ఎలా లోబడతారో ఆలోచించండి. Angels obey God immediately. దూతలు దేవునికి వెంటనే లోబడతారు. They wait for hearing what God has to say and they obey immediately. దేవుడు ఏం చెప్తాడో వినడానికి వారు ఎదురు చూస్తారు, ఆ తరువాత వెంటనే లోబడతారు. They obey joyfully and they obey totally. సంతోషంగా లోబడతారు, పూర్తిగా లోబడతారు. If God says something to an angel, the angel will not say, hang on God, just wait a minute, I've got something more important to do. దేవుడు ఒక దూతకు ఏదైనా చెప్పినప్పుడు ఆ దూత, దేవా ఒక్క నిమిషం ఆగు, నేను చేయవలసిన ఇంకా ముఖ్యమైన పని ఉంది అని చెప్పడు. Man behaves like that. God tells him to do something, go and apologize to someone or go and get baptized or go and do this particular thing, return that money you took wrongfully. మనిషి అలా ప్రవర్తిస్తాడు. దేవుడు అతనితో ఏదైనా చేయమని చెప్తాడు, వెళ్లి ఎవరికైనా క్షమాపణ చెప్పు, లేక వెళ్లి బాప్తీసం తీసుకో, లేక వెళ్లి ఈ విషయం చెయ్యి, నువ్వు తప్పుగా తీసుకున్న ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయి అని చెప్తాడు. And man waits and waits and waits sometimes for days and weeks and months before he decides to do. మనిషి
చాలా 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 కాలం వేచి ఉంటాడు. దాన్ని చేసే ముందు కొన్నిసార్లు రోజులు, వారాలు, నెలలు వేచి ఉంటాడు. కానీ పరలోకంలో ఏ దూత అలా వేచి ఉండడు. దేవుడు ఏదైనా చెప్పిన వెంటనే వారు దాన్ని చేసేస్తారు. దేవుని చిత్తము మన జీవితంలో అలా నెరవేరునట్లు మనం ప్రార్థిస్తున్నాము. దానర్థము నువ్వు దేవుని వాక్యంలో ఏదైనా చూచిన వెంటనే నువ్వు దాన్ని చేస్తావు. You're not going to wait and you're going to do it joyfully. You see, the angels don't go around with a long face and complaining and grumbling that their lot in life is so difficult. They're joyful, they're happy and they obey God totally. నువ్వు వేచి ఉండవు, నువ్వు దాన్ని సంతోషంగా చేస్తావు. చూడండి, దూతలు దిగాలుగా ఫిర్యాదులు చేస్తూ జీవితంలో వారి యోగం మంచిది కాదని, వారి అదృష్టం బాగోలేదని సణుక్కుంటూ తిరగరు. వారు ఎంతో ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారు దేవునికి పూర్తిగా లోబడతారు. సో జీసస్ వాస్ టీచింగ్ us దేర్ దట్స్ హౌ వి మస్ట్ ఓబే ఆల్సో టోటలీ కంప్లీట్లీ జాయ్ఫుల్లీ. కనుక యేసు మనకక్కడ ఆ విధంగా లోబడాలని నేర్పిస్తున్నాడు. పూర్తిగా, సంపూర్ణంగా, ఆనందంగా లోబడాలి. Thy will be done on earth as exactly as it is done in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లే ఖచ్చితంగా భూమి మీద నెరవేరునుగాక. There we have the angels as an example for how it is done in heaven. పరలోకములో అది ఎలా నెరవేర్చబడుతుందో అన్న దానికి మనకు దూతలు ఒక ఉదాహరణగా ఉన్నారు. So if we get this right, first of all in our prayer, that we think of God's name and God's kingdom and God's will and apply all that to our own life. కనుక మన ప్రార్థనలో మొట్టమొదటిగా దీన్ని సరిగ్గా చేస్తే మనం దేవుని నామం, దేవుని రాజ్యం, దేవుని చిత్తం గురించి ఆలోచించి దాన్నంతా మన సొంత జీవితానికి అన్వయించుకొని మనం జీవించే విధానం ద్వారా దేవుని నామం గణపరచబడేటట్లు చూడాలని, మన జీవితంలోకి దేవుని ప్రభుత్వము లేక పాలన రావాలని, ఆయన మన జీవితాన్ని పాలించాలని, that in our life God's will be done exactly like it's done in heaven, unquestioning, joyful, complete, total, immediate obedience. దేవుని చిత్తము పరలోకమందు నెరవేరినట్లే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరాలని, సందేహరహిత, ఆనందమయమైన, సంపూర్ణమైన, పూర్తి తక్షణ విధేయత చూపించాలని మనం ప్రార్థిస్తే, then we can say that we've got our priorities right. Self is no longer at the center. అప్పుడు మన ప్రాధాన్యతలు సరైనవని మనం చెప్పొచ్చు. ఇక నాకు నేనే కేంద్రం కాదు. Then we are beginning to learn how to pray right. And then we shall find our prayers answered. అప్పుడు మనం సరిగా ప్రార్థన చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టాము. అప్పుడు మన ప్రార్థనలకు జవాబు రావడం మనం చూస్తాము.